దాదాపు మూడు నాలుగు నెలల నుంచి వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏదో ఒక విధంగా కేసులు పెట్టాలి, అక్రమ కేసులైనా సరే కేసులు పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి అని చేస్తున్న ప్రయత్నం ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలి. ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం జనవాణి అని మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు నిర్వహించడానికి విశాఖపట్నంలోకి వెళ్తే ఆ జనవాణి కార్యక్రమం కూడా నిర్వహించకుండా అడ్డుపడి మూడు రోజులు మమ్మల్ని హోటల్ నుంచి బయటికి రానికుండా పోలీసులు నిర్బంధించారు. ఇటువంటి మూర్ఖమైన ఆలోచనలు మొదటి రోజు నుంచి కూడా, ఏనాడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి కూడా నెగటివ్ ఆలోచనలు, నెగటివ్ ప్లానింగు ఈ రాష్ట్రాన్ని నెగటివ్ గ్రోత్లోకి నెట్టేసి అంధకారంలోకి తీసుకెళ్లిపోయారు. ఎక్కడ కూడా ఒక మంచి ఆలోచన, పది మందిని సంప్రదిద్దాం, పెద్దల్ని సంప్రదిద్దాం, పెట్టుబడులు తీసుకొద్దాం, మన రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం, విభజన తర్వాత ఏమైపోయింది మనకు ఆంధ్రప్రదేశ్ అనే బాధ ఆలోచన లేని వ్యక్తి ఈ రోజున నాలుగున్నర సంవత్సరాల తర్వాత, మూడు సంవత్సరాల క్రితం రిజిస్టర్ చేసాం ఎఫ్ఐఆర్ అని చెప్పి ఈ రోజున పోలీస్ శాఖ వారు చెప్తుంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఎస్, డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వండి, మీరు చేసిన కార్యక్రమాలు చట్టపరంగా జరగాల్సిన కార్యక్రమాలు చేసుకోండి, కానీ వెంటబడి మరి అనేక సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ప్రతిపక్ష నేతగా ప్రజల్లోకి వెళ్ళాలంటే కావాలని కొన్ని ఇబ్బందులు సృష్టించడం, క్షేత్రస్థాయిలో ఉన్న నాయకుల్ని కార్యకర్తల్ని బెదిరించడం, భయపెట్టించడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు పోటీ చేయకూడదని స్వయంగా ముఖ్యమంత్రే హుకుం జారీ చేయడం, అసలు ఈ విషయాలన్నీ చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యం గురించి ఆలోచించే వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా మన రాష్ట్రంలో, మన దేశంలో కూడా నిజంగానే దీన్ని ఖండించాలి, నిలబడాలి. మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు బలంగా ఈ సమస్య గురించి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని ఖండించడమే కాకుండా రేపటి రోజున మంగళగిరిలో మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీనియర్ నాయకులందరినీ కూడా ఆహ్వానించారు. మా పొలిటికల్ అఫేర్స్ కమిటీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు అందరినీ కూడా రేపు మేము మంగళగిరి కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసుకుని పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ఈ రాజకీయ సంక్షోభంని ఏ విధంగా జనసేన పార్టీ మేము చేయాల్సిన కార్యక్రమాల గురించి లోతుగా మాట్లాడుకుని చర్చించుకుని తప్పకుండా మేము ఈ చర్యకి ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. మీరు పొరపాటు చేస్తున్నారు, ఈ విధంగా రాజకీయ నాయకులపైన కక్ష కట్టుకుని కేసులు బనాయించడం చాలా పొరపాటు అనేది భావించడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి తప్పకుండా ఆ నైతిక బలం, మద్దతు జనసేన పార్టీ నిలబడుతుంది.